రాక్షసుల గురించి పురాణాల్లో విని ఉంటాం, సినిమాల్లోనూ పలు సందర్భాల్లో చూసి ఉంటాం. కానీ నిజంగా రాక్షసులు కళ్ల ముందుకు వస్తే, వీధుల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తే వినటానికే భయంగా ఉంది కదూ. ఆస్ట్రేలియాలో జరిగిన రాక్షసుల పండుగను చూస్తే ఇలాంటి దృశ్యాల్లో తారసపడతాయి. భయంకరమైన రాక్షసుల వేషధారణలో కళాకారులు సందడి చేశారు. ఏమిటా పండుగ, దాని ప్రత్యేకత ఏమిటో ఈ కథనంలో చూద్దాం. ఆస్ట్రేలియాలోని హోలాబ్రూన్ పట్టణంలో నిర్వహించిన రాక్షసుల పండుగ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆల్ఫైన్ జానపద కథల నుంచి ఉద్భవించిన రాక్షసుడిని స్థానికులు కాంప్రస్ అని పిలుస్తారు. సుమారు 150 మంది నటులు కాంప్రస్ వేషాన్ని ధరించి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికులను తమ ఆకృతులతో భయపెడుతూ బెదిరిస్తూ సందడి చేస్తారు. ఈ రాక్షసుల పండుగను చూసేందుకు వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆల్ఫైన్ జానపద కథలతో కాంప్రస్ ను దుష్టశక్తిగా పరిగణిస్తారు. పిల్లలను బెత్తంతో కొట్టి వారిని బుట్టలో ఉంచి కాంప్రస్ శిక్షిస్తాడని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కాంప్రస్ వేషధారకులు వీక్షకులను సరదాగా కాళ్లపై బెత్తంతో కొడుతూ నవ్వులు పూయించారు. జానపద కథలతో కాంప్రస్లను చూసి భయపడినప్పటికీ ప్రత్యక్షంగా వారిని చూడటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని సందర్శకులు చెప్పారు. హోలాబ్రూన్ పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానికులే కాకుండా సరిహద్దు దేశాలైన చెకియా, స్లోవేకియా నుంచి కూడా ప్రజలు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా క్రిస్మస్ సీజన్లో జరిగే కాంప్రస్ వేడుకలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. కోవిడ్ తర్వాత తొలిసారి రాక్షస వేడుకలు నిర్వహించగా విశేష స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.